ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే సామెతల గ్రంథ ధ్యానాలు పార్ట్ 6 మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు సామెతల గ్రంథము 28:25 చదువుకుందాం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథ రచయిత అయినటువంటి సొలొమోను వర్ధిల్లుట గురించి సలహా ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని లేక అభివృద్ధి చెందాలని ఆశిస్తారు. వారి పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, కనీసం మాస్టర్లైనా అవ్వాలని ఆశిస్తారు. అవి జరగకపోతే నిరాశ పడతారు. వర్ధిల్లుట అనేది సొలొమోను తన కుటుంబములో చూశాడు. 2 సమయాల గ్రంథం 5:10 వాళ్ళ నాన్నగారైన దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని మనం చదువుతాం. అలాగే తాను కూడా సింహాసనంపై కూర్చుండినప్పటి నుండి అతని జీవితంలో వర్ధిల్లుట అనేది జరిగినది. ఈ విషయం మనకి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29:23 చూస్తాం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదున కుమారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. అయితే వర్ధిల్లిన కుటుంబానికి చెందిన సొలొమోను వర్ధిల్లుట కొరకైన సూచన ఈ సామెత గ్రంథంలో చేశాడు. అదేమిటంటే దేవుని యందు నమ్మకం ఉంచటం. ప్రియులారా, మన దేవుడు సృష్టికర్త, జీవము గల దేవుడు, అన్నిటికీ ఆధారభూతుడు. గనుక అటువంటి దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు, ఆధారపడినప్పుడు, లేక ఆయనను ఆశ్రయించినప్పుడు మనము వర్ధిల్లుతాం. బైబిల్ గ్రంథములో దేవునిని ఆశ్రయించి వర్ధిల్లినటువంటి ఉజ్జియాను గురించి 2 దినవృత్తాంతముల గ్రంథము 26:5 మనము చూస్తాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ప్రియులారా, రాజైన ఉజ్జియా జకర్యా గారి కాలములో వర్ధిల్లాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వర్ధిల్లుట అనే విషయములో మీ సహవాసము కూడా ప్రభావం చూపుతుంది, మీ సేవకుడు కూడా ప్రభావం చూపుతాడు. జకర్యా దినములలో ఉజ్జియా వర్ధిల్లాడు. ఆ జకర్యాను గురించి ప్రస్తావిస్తూ, ఆ జకర్యా ఎలాంటి జకర్యా అంటే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా. ప్రియులారా, ఆత్మ వరములు కలిగిన దైవ సేవకుని యొక్క పరిచర్యలో ఉన్న విశ్వాసులు వర్ధిల్లతారు. వాక్య ప్రత్యక్షతలు కలిగిన దైవ సేవకుని యొక్క సంఘానికి వెళ్ళే విశ్వాసులు వర్ధిల్లతారు. గనుక ఈ వర్తమానం వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు వర్ధిల్లుట కొరకు మీరు ఒక సంఘ సహవాసమును కలిగి ఉండాలి. ఆ సంఘ సహవాసములో నమ్మకముగా ఉంటూ దేవునిని ఆశ్రయించువారుగా ఉండాలి. అనగా దేవుని యొద్ద విచారణ చేసేవారిగా, ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు మీరు తప్పక మీ మార్గములలో వర్ధిల్లతారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ వర్తమానం విన్న మా ప్రియ బిడ్డలందరినీ ఈ రోజు నుండి మీరు వర్ధిల్ల చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.